ఆత్మీయులైన ప్రేక్షకులకు నమస్కారం. నేను డాక్టర్ చిరుమామిళ్ళ మురళీ మనోహర్. ఈ కార్యక్రమాల పరంపరలో మనల్ని, మన కుటుంబ సభ్యుల్ని, మన స్నేహితుల్ని, మన తెలిసిన వాళ్ళని ఇలాగ మనందరినీ ఇబ్బంది పెట్టేటువంటి అనేక రకాల సమస్యలకు, వ్యాధులకు అతి సులువైన, అతి విలువైన, అతి తేలికైన, ప్రభావవంతమైన, సురక్షితమైన ఆయుర్వేద ఔషధాన్ని, వాటి తయారీని తెలుసుకుంటున్నాం, నేర్చుకుంటున్నాం. ఇలాంటి ఈ సమస్యలలో అతి ముఖ్యమైనది షుగర్ వ్యాధి, మధుమేహం. ఇది ఈ మధ్యకాలంలో బాగా పెరిగిపోతుంది. ప్రపంచం మొత్తం చూస్తే భారతదేశంలో ఈ మధుమేహం కేసులు ఎక్కువ అవుతున్నాయి. భారతదేశంలో కూడా మళ్ళీ దక్షిణాదిన, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్, అలాగే తమిళనాడు, కర్ణాటకలలో ఎక్కువ అవుతున్నాయి. ఈ మూడు రాష్ట్రాల్లో కూడా మళ్ళీ మన తెలుగు రాష్ట్రంలో ఎక్కువ అవుతున్నాయి. ఇలాంటి ఈ మధుమేహం వల్ల అనేక ఇక్కట్లు, అనేక సమస్యలు దీన్ని అనుసరించి వస్తూ ఉంటాయి. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి. అయితే దీన్ని తగ్గించుకోవటానికి అనేక మంది అనేక రకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నప్పటికీ కూడా ఫలితం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఇలాంటి ఈ మధుమేహాన్ని తగ్గించగలిగే ఒక మంచి గృహ చికిత్స తెలుసుకుందాం. పొడపత్రి రెండు భాగాలు తీసుకోండి. ఈ పొడపత్రి ఆకు మీకు ఆయుర్వేద మురికి షాపులో దొరుకుతుంది. నేరేడు గింజలు, ఈ గింజల్ని వేయించి చూర్ణం సిద్ధం చేసుకోవాలి. ఇలాగ నేరేడు గింజల వేయించిన చూర్ణం ఒక భాగం తీసుకోండి. అలాగే పొంగించిన వెలిగారం, దీన్ని ఈ వెలిగారాన్ని టంకణం లేదా బొరాక్స్ అంటారు, దీన్ని తెచ్చి పొంగించాలి. ఇలాగ పొంగించినటువంటి వెలిగారం లేదా టంకణం లేదా బొరాక్స్ దీన్ని ఒక భాగం తీసుకోండి. అన్నిటినీ కలపండి, నిలవ చేసుకోండి. దీన్ని రెండు పూట్ల కూడా, పూటకి ఒక 5 గ్రాముల భాగం, 5 గ్రాముల మోతాదుగా వేడి నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ డయాబెటీస్ తగ్గుతుంది. డయాబెటీస్ని తగ్గించేటటువంటి గొప్ప ఈ గృహ చికిత్స ఇది. పొడపత్రి రెండు భాగాలు, నేరేడు గింజల చూర్ణం వేయించి నేరేడు గింజలు కాస్త అప్పుడు పొడి చేసుకోవాలి, దీన్ని ఒక భాగం. అలాగే పొంగించిన వెలిగారం అంటే టంకణం లేదా బొరాక్స్, దీన్ని పొడి ఒక భాగం. ఇలాగ అన్నిటినీ కలిపి నిల్వ చేసుకొని ఈ దీన్ని రెండు పూట్ల కూడా ఉదయం సాయంత్రం భోజనానికి ముందు పూటకి ఒక 5 గ్రాముల మోతాదుగా వేడి నీళ్ళతో తీసుకుంటూ ఉండాలి. దీంతో షుగర్ తగ్గుతుంది. ఇలాంటిదే షుగర్ని తగ్గించే మరొక ఔషధం, కరక్కాయ పొడి అలాగే ఉసిరికాయ పొడి రెండు సమానంగా తీసుకోండి. దీనికి 1/18 వంతు పసుపు కలపండి. రోజుకి 2 సార్లు 5 గ్రాముల చొప్పున తీసుకుంటూ ఉండండి. దీంతో ఈ షుగర్ తగ్గుతుంది. మేహేషు ధాత్రి నిసే అని, ఈ మేహం అంటే ఏంటంటే ప్రమేహం అంటే డయాబెటీస్, దీంట్లో ఈ కాంబినేషన్ చాలా అద్భుతంగా పనిచేస్తుంది. కాబట్టి ఇది కూడా మీరు ప్రయత్నం చేయొచ్చు. కరక్కాయ, ఉసిరికాయ రెండు సమానంగా తీసుకోవాలి. తీసుకొని దీనికి 1/18 వంతు పసుపు కలపాలి. రోజుకి 2 సార్లు చొప్పున, పూటకి 5 గ్రాముల చొప్పున దీన్ని తీసుకుంటూ ఉండాలి. దీంతో ఈ డయాబెటీస్ సమస్య తగ్గుతుంది. అయితే ఇక్కడ ఒక మాట, ఇది మనం ఇప్పుడు చెప్పుకున్నవన్నీ కూడా ప్రభావవంతమైన గృహ చికిత్సలు. ఒకసారి సమస్య వీటిని మించుంటుంది. ఇలాంటప్పుడు మీ నాడి చూడాలి, మీ తత్వాన్ని పరీక్ష చేయాలి. అలాగే ఇతర అనుబంధ సమస్యలు ఏమైనా ఉంటే చూడాలి. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని మీకు మాత్రమే ప్రత్యేకమైనటువంటి ఔషధాన్ని మళ్ళీ తగిన అనుపాన సహపానాలతో, పథ్యాపత్యాలతో, ఒక డైట్ షార్ట్ షీటు, అలాగే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయాలి ఇలాంటివన్నీ కూడా ప్రిస్క్రైబ్ చేయాల్సి ఉంటుంది. అప్పుడు ఈ షుగర్ వ్యాధి ఎంత మొండిగా బాధిస్తున్నప్పటికీ నిశ్చయంగా అదుపులోకి వస్తుంది. ఇలాంటి మరొక ఆసక్తికరమైన విషయాన్ని తిరిగి ఇదే కార్యక్రమాల పరంపరలో మనం కలుసుకున్నప్పుడు సవివరంగా, సశాస్త్రీయంగా, సమగ్రంగా తెలుసుకుందాం. శతం జీవ శరదో వర్ధమాన, శతం హేమంతాన్ శతం వసంతాన్, 100 శరత్తులు 100 హేమంతాలు 100 వసంతాలు, వర్ధిల్లుతూ జీవించండి. శుభం.